దేవునికి మహిమ కలిగిన కాక ఈ దినవాక్యము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం ధ్యానించుకుందాం ఈ వాక్య భాగమును మనం చదివినట్లయితే పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకునిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము ఈ మాటలను దావీదు తన కుమారుడైనటువంటి సొలోమోనుతో సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకుని సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించము అవును అలనాడు దేవాతి దేవుడు మరి తనకు పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై మరి సొలోమోను ఎన్నుకున్నప్పుడు నిజంగా సొలోమోను వాస్తవంగానే ఒక సుందరమైన మందిరాన్ని దేవాతి దేవుని కొరకు కట్టించడం మనం చూస్తూ ఉంటున్నాం మరి యహోవా నిన్ను కోరుకునిన సంగతి ఈరోజు ప్రియమైన వాళ్ళ ఆయన మనలను కోరుకుని దేవుడిగా ఉంటున్నాడు ఆయనకు మందిరం కట్టుటకు ఆయన పరిచర్య చేయుటకు ఆయన యొక్క సన్నిధిలో గాన ప్రతి గానములు చేస్తూ ఆయనను పరచుటకు ఈ తరానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దావీదు కూడా తన తరానికి సేవ చేసి చనిపోయాడు మరి దావీదు తరువాత దావీదు కుమారుడైన సొలోమోను దేవుడు ఎన్నుకున్నప్పుడు అతడు కూడా చాలా వరకు మరి దేవునికి ఒక ఉన్నతమైన మందిరాన్ని కట్టి ఉంటున్నాడు ఈరోజు దేవుడు నిన్ను కోరుకొని ఉంటూ ఉన్నాడు నిజంగా ప్రియమైనటువంటి మరి సహోదర సహోదరులారా నిజంగా దేవుడు ఈ వాక్యం వింటున్న నిన్ను ఆయన తన మందిరంను కట్టించుటకు తన పరిచర్య చేయటకు తన పరిచయను వృద్ధిపరచుటకు తన పరిచయను వ్యాపింపచేటకు నశించిపోతున్న అనేక జనులను మరి ఆయన వైపునకు త్రిప్పుటకు మరి నీతి మార్గం అనుసరించి అనేకులను మరి దేవుని వైపునకు త్రిప్పుటకు యోహోవ నిన్ను ఉంటూ ఉన్నాడు కదా మరి మనం ఒక ప్రత్యేకమైన జనాంగం అయింటూ ఉన్నాం సో ఈ దినాలకు లేకపోతే ఈ తరానికి ప్రభు నిన్ను కోరుకొని ఉన్నాడని మరి ఆ సంగతి మరి మన మనస్సునకు తెచ్చుకొనినట్లయితే మరి మనం ధైర్యం వహించి పని జరిగిస్తామండి నిజంగా ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి క్రైస్తవుడు నిజంగా దేవాత దేవుడు సెలవిచ్చిన రీతిలో బ్రతుకుతూ నేను క్రైస్తవుని క్రైస్తవురాలని అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మరి జీవిస్తూ ఆయనకు సజీవ సాక్షులుగా ఉన్నట్లయితే ఎంతోమంది రక్షణ మార్గంలోకి వచ్చేస్తారండి ఎందుకంటే మనము మనల్ని చదువుతున్నారు అన్యులు కదా మనలను చదువుతూ ఉన్నారు అయితే ఈరోజు దేవుడు మనలను కోరుకొని ఉన్నాడని మరి ఆయన ఉన్నతమైన పరిచర్యలో మరి మనము పాలి భాగస్థలు మనలో చాలామంది మనము మర్చిపోయి ఉంటూ ఉన్నాము కదండి సో ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రాజు నిన్ను కోరుకొని వింటున్నాడు ఈ దేవాతి దేవుడు నిన్ను కోరుకొని వింటున్నాడు ఈ పని ఎలాంటిది అంటే ఇది వర్కింగ్ ఫర్ ది హెవెన్లీ గవర్నమెంట్ సో మరి మనం రాజాతి రాజు యొక్క పరలోక ప్రభుత్వం కొరకు మనము పని చేస్తున్నప్పుడు నిశ్చయంగా మనకు ఏ కొరత కూడా ఉండనే ఉండదు మరి అలనాడు దేవాత దేవుడు ఇస్రాయలు ప్రజలను ఆయన కోరుకొని ఉంటూ ఉన్నాడు ఇస్రాయలు ప్రజలను ఆయన కోరుకొని ఆయన ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనం నుండి మనం చూస్తే నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని చూసారా నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి ఈరోజు మనం ఏనాడైనా నిజంగా నా దేవుడు నన్ను ఎక్కువగా ఎంచుతున్నాడు వీరికంటే మరి నా దేవుడు నన్ను అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు అధికంగా ఆశీర్వదిస్తూ ఉంటున్నాడని మనం ఎప్పుడైనా రియలైజ్ అయ్యామా ప్రియమైన వాళ్ళని చూడండి నీ దేవుడ నేహో భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని అది వాక్యాన్ని మొదటి పేదరి రెండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా మనం చూస్తాం సో మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవ మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అవున ప్రియమైన వాళ్ళ నేటికి కూడా ఇస్రాయల్ జనాంగాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయల్ దేశ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందరినీ కూర్చున్నా కూడా కనీసం ఒక కోటి మంది కూడా ఉండరు ఒకవేళ ఇప్పుడు కోటి మందికి వచ్చిందేమో నిజమే మరి మనము తక్కువగానే ఉంటున్నాం మరి ఎక్కడ చూసినా కూడా విఆర్ మైనారిటీస్ కదా అయినా కూడా దేవాతి దేవుడు మనలను ఎన్నుకొని ఉంటూ ఉన్నాడు ఆయన మనలను తనకిష్టమైన ప్రజలుగా ఎన్నుకొని ఉంటున్నాడు ఎనిమిదో చిన్నంలో చూస్తే అయితే యహోవ మిమ్మను ప్రేమించేవాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను యోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహంలో నిండి ఐగుప్తురాజన ఫరో చేతిలోండి మిమ్మను విడిపించను కదా మరి దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు అలా నాడీ శ్రాయలు ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు అబ్రహాముని బట్టి మనలను ఆయన ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు యొక్క ఉన్నత సంకల్పము చొప్పున ఈరోజు మనం ఆయన బిడలుగా మార్చబడి ఉంటున్నాం కదా ప్రియమైనటువంటి వార్లరా మరియు హోవా మిమ్మును ప్రేమించేవాడు కనుక నావును శాశ్వతమైన ప్రేమతో మన దేవాతి దేవుడైన మనలను ప్రేమిస్తూ ఉంటున్నాడు కనుకను యహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి అంతకంటే ముందుగా మనం చూస్తే మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను అవును మన యొక్క పితరులైన అబ్రహాం ఇసాకు యాకోబులకు ఆయన సెలవిచ్చి లేక వాగ్దానం చేసిన ఆ వాగ్దానానుసారంగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు అల్లనాడు ఇస్రాయలు ప్రజలను ఆయన మరి ఐగుప్తులో నుండి ఐగుప్తు దాస్యం నుండి విడిపిస్తే ఈనాడు ప్రియప్రభు మనలను పాపం నుండి శాపం నుండి విడిపించి తన కుమారి యొక్క స్వజనముగా ఆయన మనలను చేసుకుని వింటున్నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప త్యాగముని బట్టి ప్రియప్రభువు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిపించిన దేవుడు అయింటూ ఉన్నాడు మనల్ని విడిపించి తన కొరకైన స్వకీయ జనాంగముగా మార్చుకోవడం మాత్రమే కాకుండా మరి మనల్ని దాస్యం నుండి పాపం నుండి ఆయన మనల్ని విడిపించిన దేవుడు అంటాడు కాబట్టి నీ దేవుడనే యహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను వాడును వెయ్యి తరముల వరకు కృపచూపు వాడును నమ్మ తగిన దేవుడు ననియు తను ద్వేషించు వారు ప్రతి వారిని బహిరంగముగా నశింపచేటకు వారికి దండన విధించువాడని నీవు తెలుసుకోవాలంటా దసరా ఎంత గొప్ప భాగ్యంగా తన్ను ప్రేమించి తన ఆజ్ఞలననుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు వారికంట తన నిబంధనను ఆయన స్థిరపరచవాడును వెయ్యి తరముల వరకు కృప వాడు అవునయ్య మరి ఒకటి కాదు రెండు కాదు వెయ్యి తరముల వరకు ఆయన కృప ఉంటే మనం నిశ్చయంగా ఆశీర్వదించబడతాం ఆయన నమ్మ తగినటువంటి దేవుడు అయింటున్నాడు ఇటు దేవుడంటా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయము మరి పదహారవ వచ్చినములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఈ మాటలు చెప్తూ ఉంటున్నారు యోహన్సు వార్తలు నిజంగా ఆయన మనలను మొదటిగా ఆయన ఏర్పాటు చేసుకుని వింటున్నాడు ప్రియమైన వాళ్ళ చూడండి యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం పదహారు వచ్చినములు మీరు నన్ను ఏర్పరచుకొని లేదు మీరు నా పిరట తండ్రిని ఏమి అడుగుదరూ అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తెనిచ్చారా ఏ శ్రీ క్రీస్తు ప్రభుని మనమైతే ఏర్పాటు చేసుకోలేదు ప్రభాను నాకు కావాలి అని ఆయన యుద్ధకు రాలేదు కానీ ఆ ప్రేమాయడు ఆ దయామాయడు ఆ కృపామయుడు ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం చెందుచుంటకు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను పాపపు బంధకాల నుండి విడిపించుటకు మరి ఆయనతో కూడా మనము నిత్య నిత్యము ఉండునట్లు మరి ప్రియ ప్రభు అంట మరి మనలను ఏర్పరచుకొని ఉన్నాడు చూడండి మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని కదా ప్రియమైన వాళ్ళారా నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొని ఉంటినీ కదా ప్రియ ప్రభు మనలను మరి ఆయన తన స్వకీయమైన జనులుగా ఉండుటకు ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నాడంట ఎంత గొప్ప సంగతి కదా అందుకనే ఈరోజు ఆయన నిత్యమైన కృపలో మరి మనము దాచబడి ఉంటూ ఉన్నాం అవును ఈరోజు ఇటు గొప్ప విషయాన్ని వింటున్న నీవు నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉంటున్నాడు ఆయన ఉన్నతమైన సంకల్పం కొరకు ఆయన నిన్ను ఏర్పరచుకొని నేను బహుగా ఆశీర్వదించుటకు మరి ప్రభువు నిన్ను ఏర్పరచుకొని ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వారి చూడండి మరి అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి ఆరవచనంలో చూసినట్లయితే ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకముని పే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని చూసారా ప్రియమైన వాళ్ళను ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడకమనిపే ఈరోజు మనం అనుకుంటూ ఉన్నా లేకపోతే ప్రజలు అనుకుంటూ ఉన్నారు అయ్యో ఈ క్రైస్తవ్యం అనేది ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి మరి మతము లేకపోతే ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి విశ్వాసం అని కాదు ప్రియమైన వాళ్ళరా జగత్తు పునాది వేయబడకముందే మరి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎరిగి ఇంటున్నాడు మరి తన ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లంటే అండి సో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు నంద ఆయన నిన్ను నన్ను ఏర్పాటు నువ్వు ఒక ప్రత్యేకమైన కుమార్తె ప్రత్యేకమైన కుమారుడివి మనుషులు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు దేవాతి దేవుడు తానే మనలను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ మరి మనము ప్రతి విషయంలో కూడా ఆచితూచి మనం చేసే పని కావచ్చు మనం మాట్లాడే మాట కావచ్చు ప్రతిదాని ఎందుకు మనం ఒక జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి కదా దేవుడు మనకి ఇచ్చిన ఇటు గొప్ప ఆధిక్యతను మనము సద్వినియోగం చేసుకోవాలి అనే ఉన్నతమైన సంకల్పము చొప్పిన ఆయన దయా సంకల్పము చొప్పిన ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు ఈ సంగతి అసలు మనము మర్చిపోకూడదు అలాగే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినా అని కూడా మనం గమనించినట్లయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనకు చనిపోయి మన కొరకు చనిపోయి ఉన్నాడు చూడండి మరి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము కదా ఒక నీతిమంతులము కాదు కానీ మరి ఆయన దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరచుచతున్నాడు ఎట్లనిగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు అను ప్రియమైన మరి ఎందుకు ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు మనం గమనించినట్లయితే చూడండి అనేకుల రక్షణార్థమై ఆయన పని జరిగించుట కొరకై ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు చూడండి మరి ఆ యొక్క ఎస్తేరి గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎస్టర్ గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నునేలా యూదులకు సహాయముని విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను ఇక్కడ మొరదాకై మరి ఇస్తేరుతో సెలవిస్తూ ఉంటున్నాడు నువ్వు ఎన్నుకొనబడిన దానము ఎందుకో తెలుసా అండి అప్పటికే హామాను మరి యూదులందరిని చంపివేయటకు అతడు మరి పన్నాగము పని పని ఉంటున్నాడు మరి యూదులను ఎలాగైనా బ్రతకనివ్వకూడదు అని కానీ దేవాతి దేవుని ఉచితమైన కృప చొప్పున అప్పటికి మరి అహాశ్వరో యొక్క భార్యగా ఇస్తేరు ఎన్నుకొనబడి ఉంటూ ఉన్నది నిజంగా మరి మనం గమనించినట్లయితే దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను దేవుడు తను ఏర్పరచుకున్న విధానము చొప్పున మరి తన ప్రజలైనటువంటి ఆ యొక్క యూదులను మరి అనేకులను వేలాది మంది యూదులను ఇస్తారు తన తరములో తను రక్షించుకున్నట్లు మనం చూస్తున్నాం దేవుని పనిని మరి ఆవిడ ధైర్యముగా జరిగించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా ఇప్పుడు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన పనికి ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు మనల్ని ఆయన పిలుస్తూ ఉంటూ ఉన్నాడు మరి మనము కూడా మరి ధైర్యము వహించి ఆయన పని చేయువారిగా మనం ఉండాలి మరి మనం ఇప్పుడు గమనించినట్లయితే చూడండి మరి జ్ఞాని అయిన సొలుము అని ఒక మాట అంటూ ఉన్నాడు సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమునందు పరుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవు నిన ఎడల హృదయములను శోధించి వాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా కాబట్టి మరి చావునకై పట్టబడిన వారి కొరకు వారిని తప్పించుటకు మన వంతు మన సహాయం చేయాలి నాశనం మనందుటకు జోగుచున్న వారిని మనం రక్షించేదానికి నిత్యం ఆయన కృపను వెతకాలి ఎందుకంటే ఏ సేవకులదా ఏ పని కదా ఏ పాస్టర్లదా అని అనుకోవద్దు ఎందుకంటే నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేసే దేవుడు అటు కృపను పొందుకొనుటకు మనం ప్రార్థన చేసుకున్న మహాకరుణ మహిమోన్నతల నీత నివాసి పరిశుద్ధ ఉన్నత స్థలములలో వాసం చేయడం మా గొప్ప తండ్రి నీ ప్రియ కుమారైన ఏసయ్య నామమున నీ వచ్చి ఉంటున్నాము నీ పిలుపుని బట్టి నాయనా పిలిచిన పిలుపున నాయన మేము విధేయులమై ప్రవ్వ అయా ఇదిగో తండ్రి నీ పరిచర్య చేయవారు నీ స్వకీయ జనులంగా ప్రవ్వ అయా నీ పని జరిగించేవారిగా ప్రభావ నీ రాజ్యాన్ని విస్తరింపచేవారిగా నీ పొందుకునే పొందుకునేవారిగా తండ్రి నీ వివ్వబోయే బహుమానములకు మేము యోగ్యులం అవుటకు తండ్రి నీతో పాటు వేయేండ్ల పరిపాలన మేము కూడా పాలిభాగస్తులు భాగస్థులు అవునట్లు భూమి మీద తండ్రి నీవేర్పాటు చేసుకున్న తండ్రి మేము అయ్యా నీ కొరకు జీవించటకు పరిశుద్ధంగా జీవించుటకు కృపని మని నీ పని చేయటకు సాయం చేయమని వేస్తున్నాం అడిగి వేడుకొంటున్నాము తండ్రి ఆమె